ఒక్కో దేశ భద్రతను ఆ దేశ సైన్యం చూసుకుంటుంది, దేశ అంతర్గత భద్రతను పోలీసులు నిర్వహిస్తారు, దేశ బాహ్య అంటే సరిహద్దుల భద్రతను సైన్యం నిర్వహిస్తుంది. అయితే సొంతంగా సైన్యం లేని కొన్ని దేశాలు ఏం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేశాలలో సరిహద్దు బాధ్యతను ఇతర దేశాల పోలీసులు సైన్యం పర్యవేక్షిస్తుంది. వాటికన్ సిటీ ఈ దేశం ప్రపంచంలోనే అతి చిన్న దేశం, దీనికి ఎలాంటి సైన్యం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సెక్యూరిటీ ఉండేది, కానీ 1970లో ఈ సంస్థను మూసివేశారు. ఇటాలియన్ సైన్యం ఈ దేశానికి రక్షణను అందిస్తుంది. మొనాకో, మొనాకో ఒక చిన్న దేశం, 17వ శతాబ్దం నుంచి ఇక్కడ ఎలాంటి సైన్యం లేదు. చిన్న ఆర్మీ యూనిట్లు ఉన్నప్పటికీ ఇది ఫ్రెంచ్ సైన్యం రక్షణలో ఉంది. మారిషస్, 1968 నుండి మారిషస్ దేశంలో ఏ విధమైన సైన్యం లేదు. అయితే ఇక్కడ 10,000 మంది పోలీసులు ఉన్నారు, వారు అంతర్గత బాహ్య భద్రత బాధ్యతలను నిర్వహిస్తారు. ఐస్లాండ్, ఐస్లాండ్ ఐరోపాలోని 2వ అతిపెద్ద ద్వీపం కిందకు వస్తుంది. ఐస్లాండ్ ప్రకృతి అందం పరంగా ఉత్తమ దేశం. 1869 నుండి ఇక్కడ సైన్యం లేదు. ఈ దేశం నాటోలో సభ్యదేశం. ఈ దేశ భద్రతకు అమెరికా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.